హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు, పవన్ చివరికి ఈ రూట్లోకి వచ్చారన్నమాట. బీజేపీ జాతీయ మేనిఫెస్టోకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటన ఇవ్వడంపై ఏపీ ప్రజానీకం అవాక్ అవుతున్నారు. మోదీ గ్యారంటీకి మీరు కట్టుబడి ఉండడం ఏంటని జనం నిలదీస్తున్నారు. ఇటీవల ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టో విడుదలైంది. ఈ మేనిఫెస్టో బుక్లెట్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అలాగే మేనిఫెస్టో అమలు బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయని చంద్రబాబు చెప్పారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ ప్రతిని తాకడానికి కూడా బీజేపీ ఏపీ సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ నిరాకరించారు. దీంతో కూటమి మేనిఫెస్టో అమలుపై నీలి నెడలు అలుముకున్నాయి. చంద్రబాబు, పవన్ ఇస్తున్న హామీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండదని తేలిపోయిందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. బీజేపీ చాలా స్పష్టంగా తమకు, టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మేనిఫెస్టో అమలుపై విశ్వసనీయత కొరబడింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఒక ప్రకటన ఇచ్చారు. ఇందులో రాష్ట్రంలో ప్రతి పేదవాని సొంతింటి కలని నెరవేర్చడం, మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉన్నామంటూ చంద్రబాబు, పవన్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, ఎన్డీఏ కూటమికి ఓటు వేద్దాం, మోదీని గెలిపిద్దామని చంద్రబాబు, పవన్ పిలుపునివ్వడం గమనార్హం. ఈ ఎన్నికల ప్రకటన చూస్తూ ఉంటే చంద్రబాబు, పవన్ తమపై ప్రజల్లో విశ్వసనీయత లేదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ ఇస్తున్న గ్యారంటీలకు వీళ్ళు షూరిటీ ఇవ్వడం ఏంటో జనానికి అర్థం కావడం లేదు. కేంద్రంలో బీజేపీ వస్తే సొంతింటి కలను నెరవేరుస్తారు. ఇందులో చంద్రబాబు, పవన్ పాత్ర ఏంటి? తమ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం, కనీసం మోదీ ఫోటో పెట్టుకోవడానికి కూడా అనుమతించకపోవడంతో జనంలోకి నెగిటివ్ సంకేతాలు వెళుతున్నాయని చంద్రబాబు, పవన్ గ్రహించారు. అందుకే మోదీ గ్యారంటీకి తాము కట్టుబడి ఉన్నామని పొంతన లేని నినాదంతో ముగ్గురి ఫోటోలు కనిపించేలా చంద్రబాబు, పవన్ వ్యూహాత్మకంగా వాణిజ్య ప్రకటన ఇచ్చారు. ఇలాంటి జిమ్మిక్కులతో జనాన్ని మోసం చేయలేరని చర్చకు తెరలేచింది. తమ హామీలకు చేతనైతే కట్టుబడి ఉన్నామని, బీజేపీతో ప్రకటన ఇప్పించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు, పవన్ ఎత్తుగడలను పసిగట్టలేని స్థితిలో ప్రజలు లేరు. ఏదో రకంగా మోదీతో కలిసి గ్యారంటీల పేరుతో ప్రకటన ఇస్తే తమ మేనిఫెస్టోకు మద్దతు బీజేపీ ఉందని జనం అనుకుంటారని చంద్రబాబు, పవన్ ఆశిస్తున్నారు. ఇలాంటివి ఎన్ని ప్రకటనలు ఇచ్చినా చంద్రబాబు, పవన్ హామీలకు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు ఉండదని, అమలు సాధ్యం కాదని ప్రజానీకం ఫిక్స్ అయింది. ఇక నిర్ణయమే తరువాయి.